బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతాన్ని మార్చారు అమరావతి నుంచి తాడేపల్లికి మార్చారు వర్షాలు పడుతూ ఉండటంతో అమరావతిలో నేల చిత్తడిగా మారింది దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతాన్ని మారుస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు ప్రధాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బంది లేకుండా తాడేపల్లి ప్రాంతానికి మారుస్తున్నారు తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో నిన్నటి వరకు అమరావతి ప్రాంతంలోని రాయపూడి తుళ్ళూరు ఆ పరిసర ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అక్కడ ఏర్పాట్లు చేస్తారనే ప్రచారం జరిగింది కానీ అక్కడ నేల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ బంకమట్టి కాబట్టి కొంత ఇబ్బంది అవుతుందని భావించి ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సభా ప్రాంగణం ఆ ప్లేస్ని మార్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం తాడేపల్లి మండలంలోని బ్రహ్మానందపురం అంటే వడ్డీశ్వరానికి ఎయిమ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్రహ్మానందపురం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడికే సామాగ్రి అంతా కూడా ఇక్కడికి తరలించారు హైవేకి కొంత ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం అంతా దాదాపు నూట యాభై ఎకరాలు పైగా స్థలం ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయొచ్చని ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ దాదాపు అంటే సభా ప్రాంగణం సిద్ధం చేయడానికి ఉన్నటువంటి సామాగ్రి వెహికల్స్ అన్నీ కూడా దాదాపు ఒక ఎనభై వెహికల్స్ అన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చారు ప్రస్తుతానికైతే అమరావతిలో ప్రమాణ స్వీకారం లేదు ఇక్కడ తాడేపల్లి మండలంలోని బ్రహ్మానందపురం వడ్డీశ్వరానికి ఎయిమ్స్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఎయిమ్స్కి పక్కనే ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మనం నిలబడినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఇక్కడే స్టేజ్ మెయిన్ స్టేజ్ ఇక్కడ నిర్మాణం చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ ఈ స్టేజ్ నిర్మాణం చేసే అవకాశం ఉంది ఇదంతా కూడా ఎర్ర నేల వర్షం పడిన పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకవైపున ఐదు రోజుల పాటు వాతావరణ శాఖ వర్షాలు పెడతాయని చెబుతున్న నేపథ్యంలో వర్షాలు ఇబ్బంది లేకోకుండా కొంత గట్టి నెల ఉండే విధంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని తాడేపల్లి మండలంలోని బ్రహ్మానందపురం ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ పూర్తిగా చూస్తే కనుక చుట్టూ అంతా కొండలు ఉంటాయి ఎయిమ్స్ కూడా దగ్గరలోనే ఉంది కొండ పక్కనే ఎయిమ్స్ బిల్డింగ్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అటు ఇటు ఉండవల్ నుంచి రావచ్చు అటు మంగళగిరి నుంచి రావచ్చు అటు నేషనల్ హైవే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే నుంచి రావచ్చు దాదాపు మూడు నాలుగు రహదారులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవని భావించి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఒకసారి మనం చూస్తున్నాము ఈ ప్రాంతానికి అంతా ఇప్పటికే మొత్తం సామాగ్రికి సంబంధించిన లారీలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి అధికారులు ఎంఆర్ఓ తో పాటు కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ మరి కాసేపట్లో వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం అయితే కనబడుతుంది కనబడుతున్నటువంటి మొత్తం ముల అనేది కూడా తొలగించి మొత్తం చదును చేసి దీన్ని మొత్తం ఒక సభా ప్రాంగణంగా సిద్ధం చేసే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర నరేంద్ర తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్వీకారానికి రాబోతున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ప్రధానికి సంబంధించిన హెలిప్యాడ్లు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సంబంధించిన హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేయడానికి మొత్తం ప్లేస్ అంతా కూడా సరిపోతుంది ఎలాంటి ఇబ్బందులు అనివన్నీ భావించి ప్రాంతాన్ని ఎంచుకున్నట్టయితే తెలుస్తుంది చాలా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు భారీగా తెలుగు రాష్ట్రాల నుంచి పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు కాబట్టి భారీ ఏర్పాట్లైతే చేయబోతున్నారు ప్రొటెక్షన్ విషయం అంటే భద్రతా విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు ఇటు పక్కనే కోతవేడు దూరంలో డీజీపీ కార్యాలయం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది కొంత సేఫ్ ప్లేస్ గా ఉంటుందని భద్రతా పరంగా కూడా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ బ్రహ్మాండ పరాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఇదంతా మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఖాళీ గ్రౌండ్ ఇదంతా ఇక్కడే ప్రమాణ స్వీకారం దాదాపుగా చేసే అవకాశం కనబడుతుంది అమరావతిలో ముందు అనుకున్నారు అక్కడే చేయాలి అది సెంటిమెంట్ గా ఉంటుందని అక్కడ భావించారు ఈ లారీలన్నీ కూడా ముందు అమరావతి ప్రాంతంలో రాయపుడికి వెళ్ళి అక్కడే అన్లోడింగ్ చేయాలని కూడా చెప్పారు కానీ వర్ష సూచన చెప్పిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పిన నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని క్యాన్సిల్ చేసుకుని తాడేపల్లి మండలానికి అయితే షిఫ్ట్ చేశారు ఇటు రవాణాతో రవాణా సౌకర్యంతో పాటు నేల అంటే ఇక్కడ వర్షం పడినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదని భావించి ఇక్కడ అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా అధికారులంతా కూడా పరిశీలించిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర అధ్యక్షులు ఉచ్చెన్నాయుడు కూడా మరి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ప్రాంతాన్ని ధృవీకరించిన తర్వాత ఏర్పాట్లు అయితే ప్రారంభించబోతున్నారు పన్నెండో తేదీన మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయబోతున్నారు ఇంకా ముహూర్తాన్ని ఖరారు చేయలేదు డేట్ అయితే కన్ఫామ్ అయింది ముహూర్తం మాత్రం ఈ రోజు లేపట్లో ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేశా టీవీ తాడేపల్లి నుండి